విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఈ నేపథ్యంలో గ్యాంగ్ వార్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి గ్యాంగ్ వార్ కు ప్రధాన సూత్రధారి ట్రాక్టర్ డీలర్ సోనాలిక్ నాగబాబు అనే తేల్చారు పోలీసులు ఓ అపార్ట్మెంట్ సెటిల్మెంట్ విషయంలో శ్రీధర్ ప్రదీప్ రెడ్డిల మధ్య సిట్టింగ్ ఏర్పాటు చేశాడు నాగబాబు ఇతనికి సందీప్ కు కామన్ ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తికి సంబంధించిన స్థలం విషయం కావడంతోనే ఈ సిట్టింగ్ ను ఏర్పాటు చేశాడు నాగబాబు ప్రదీప్ వద్ద గుమాస్తాగా పనిచేస్తున్న వ్యక్తికి పండుతో పరిచయం ఉంది ఆ వ్యక్తి ద్వారా పండును ఈ సెటిల్మెంట్ కు ఉపయోగించుకోవాలనుకున్నాడు ప్రదీప్ సెటిల్మెంట్ జరుగుతున్న ప్రాంతానికి నేరుగా వెళ్లాడు పండు ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడికి సందీప్ వచ్చాడు ఈ విషయంతో అసలు సంబంధం లేని పండు అక్కడికి రావటంతో ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు సందీప్ అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి ఆ తర్వాత సందీప్ తన అనుచరులను పండు ఇంటికి పంపించడం వివాదాలకు మరింత ఆజ్యం పోసింది ఈ విషయం పండు తల్లికి మరింత ఆగ్రహం తెప్పించింది దీంతో ఆమె సందీప్ ను చంపితేనే ఇంటికి రా అని పండును రెచ్చగొట్టి పంపినట్లు తెలుస్తోంది పండు గొడవలకు వెళ్తున్న సమయంలో తన కొడుకుకు మతి స్థిమితం లేదని ఆమె మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకుందన్న ఆరోపణలున్నాయి పండుకు గంజాయి అమ్మే వారితో సంబంధాలు ఉండటంతో వారిని కూడా ఈ గ్యాంగ్ లో వాడుకున్నాడు ఇతని వెనుక మరో ముగ్గురు రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు గ్యాంగ్ వార్ జరుగుతున్న సమయంలో వీళ్లంతా గంజాయి సేవించి ఉన్నట్లుగా తెలుస్తోంది పండు ముఠాలో కీలక పాత్ర పోషించిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తోట సందీప్ భార్య తేజస్విని ఈ హత్య గురించి మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు సందీప్ ను పక్కగా స్కెచ్ తో హత్య చేశారన్న ఆమె ఈ హత్య వెనుక రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు అసలు సందీప్ కు ల్యాండ్ సెటిల్మెంట్ గొడవకు సంబంధం లేదని తెలిపారు గ్యాంగ్ వార్ ఘటనకు ముందు రోజే పండు సందీప్ లో బెదిరించారని ఆమె అన్నారు ఆ రోజు సందీప్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో పండు ఐరన్ షాప్ దగ్గరకు వెళ్లి అక్కడున్న గుమాస్తా పై కత్తితో దాడి చేశాడని చెప్పుకొచ్చారు సందీప్ కు ఫోన్ చేసి నీ కుటుంబాన్ని అంతం చేస్తానని పండు బెదిరించేవాడని మాట్లాడుకుందాం రా అని పటమటకు పిలిచి హత్యకు కుట్రపన్నాడని సందీప్ భార్య తేజస్విని తెలిపారు సందీప్ హత్యపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని నిందితులను కఠిన శిక్ష పడాలని తేజస్విని పోలీసులను కోరారు